వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నిజామాబాద్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి విలువైన భూమి కేటాయింపు నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట శివారులో గల విలువైన భూమి కేటాయించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భూమి పూజకు వచ్చే సమయంలో నగర బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వివాదం తోపులాట జరిగింది. దీనితో అక్కడే ఉన్న పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విలువైన స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ మాత్రం పేదలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతల అరెస్ట్ తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డి వచ్చి భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులను తీసుకోవడం చాలా దారుణం. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ లేమంటే గుట్టలలో చదువులలో ఇస్తారు. వాళ్ళ కాదాలయాలు మాత్రం ప్రభుత్వ కేంద్రంలో ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫస్ట్ చూస్తున్నాం. ఇప్పటికైనా సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు టీఆర్ఎస్ భవనంకు భూమి పూజ నిర్వహించారు. అటువంటి స్థితి నుంచి ఇలా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, ఇవాళ హైదరాబాద్ లో అద్భుతమైనటువంటి తెలంగాణ భవన్ నిర్మించుకొని 33 జిల్లాల్లో ఏక కార్యాలయంలో ఏక సమయంలో ఇవాళ ఈ కార్యాలయాలకు శంకుస్థాపన జరగడం అనేది నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు జలదృశ్యంలో ఆఫీస్ తీసేస్తే హైదరాబాద్ లో కిరాయికే దొరకలేదు. కొద్ది రోజులు పార్టీ ఆఫీస్ ఎక్కడ పెట్టుకోవాలంటే స్థలం దొరకకపోతే మన అధ్యక్షులు కేసీఆర్ గారి నివాసంలోనే పార్టీ ఆఫీస్ పెట్టుకున్న వ్యాడాది రెండేళ్ళు. ఆ తర్వాత బంజారాయిల్స్ లో ఒక ఇల్లు కిరాయికి దొరికింది. వాళ్ళు కూడా తాపకోసారి ఖాళీ చేయమని ఇబ్బంది పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఆ రోజు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి దాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం కూడా చేసింది. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక అద్భుతమైన, ఒక పటిష్టవంతమైనటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీని తయారు చేసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. జిల్లా కార్యాలయాల్లో ఇలా నిర్మించుకోవడం అంటే మన కార్యకర్తలందరికీ కూడా ఒక కేరాఫ్ అడ్రస్. కార్యకర్తలు ఏదైనా పని మీద జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో ఏ రకమైన పనులున్నా మంచి చెడున్నా పార్టీ ఆఫీస్ వేదికగా మరి పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజల యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక గొప్ప వేదికగా మనకు పనిచేస్తుంది. సో ఈ వేదిక మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఖచ్చితంగా 3 నెలల్లో, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా కనుక, దసరా నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యాలయాన్ని పూర్తి చేసి మళ్ళీ మనం దీన్ని ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసుకుందాం. సో అట్లా మనం ఎంత వీలైతే అంత వేగంగా దీన్ని చక్కగా నిర్మించుకుందాం. ఇవాళ ఒక ఎకరం స్థలం దొరికింది మనకి. స్థలం కూడా మంచిగా ఎత్తైన ప్రాంతంలో వాస్తుకు అనుగుణంగా చాలా మంచి స్థలం కూడా మనకు దొరికింది. సో అందరి సహకారం కూడా ఉండాలి. మరి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఈ భవన నిర్మాణాన్ని చాలా వేగంగా చేస్తాం. ఇంకా ఎవరైనా కార్యకర్తలు, నాయకులు ముందుకు వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే కూడా తప్పకుండా, ఎందుకంటే చేయడం గొప్ప కాదు కానీ అందరి సమిష్టిగా చేయడం వల్ల దాంట్లో ఐక్యత ఉంటుంది, బలం ఉంటుంది. అందరి కార్యకర్తలు కూడా ముందుకు రావచ్చు. మీరెవరు సహకారం అందించినా కూడా
అందరి సహకారం కూడా తీసుకొని బాగా చేద్దాం. సతీష్ అన్న, సతీష్ అన్న ఒక నెల వేతనాన్ని దీనికి విరాళంగా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు పార్టీ నుంచి 60 లక్షల రూపాయలు అఫీషియల్ గానే చెక్ పంపినారు. బట్ ఇంకా కూడా ఎవరైనా ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుందాం, పెద్దగా కట్టుకుందాం. మన ప్రతాప్ అన్న ఒక 1 లక్ష అనౌన్స్ చేసిండు, శ్రీనివాస్ రెడ్డి గారు 1 లక్ష వన్ మంత్ శాలరీ, బాలమల్లి గారు 1 మంత్ శాలరీ రాసుకోండి, అది శర్మ గారు. మన సిద్ధి దేవేందర్ అన్న 1 లక్ష అనౌన్స్ చేసిండు, ఫారూక్ బైది నాది కూడా ఒక నెల జీతం ఇచ్చేస్తాం. మా పన్నెల భూపతి రెడ్డి గారు కూడా ఒక 1 మంత్ శాలరీ ఇస్తున్నారు. మా బక్కి వెంకన్న గారు కూడా 1 లక్ష రూపీస్ ఇచ్చారు. మా భూమన్న కూడా ముందుకొచ్చి 1 లక్ష రూపాయలు ప్రకటించినందుకు మా భూమన్నకు ధన్యవాదాలు. మా కృష్ణారెడ్డి లేచిండు, ఏం సంగతి ఒకటేనా? కృష్ణారెడ్డి గారు కూడా గజ్వేల్ నుంచి 1 లక్ష రూపాయలు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా జెడ్పీటీసీ తమ్ముడు కొండపాక్ ప్రశాంత్ 1 లక్ష వారు అనౌన్స్ చేసినారు, వారికి ధన్యవాదాలు. భాస్కర్ నుంచి పెద్ద సేట్ సపోర్ట్ చేతలు, భాస్కర్ గారు ఎంత అంటే మా అందరికంటే ఎక్కువ ఉండాలనుకున్నారు, వెరీ గుడ్ సేట్. మన చైర్మన్ గారు కూడా 151,000 రూపాయలు ప్రకటించారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. మా మేర సత్తన్న 100 బస్తాలు ప్రకటించిండు, వారికి. వర్గల్ రామన్న, నువ్వు ఒకటి ఏంటంటే రామన్న, మా వర్గల్ రామరెడ్డి గారు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించిండు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రుక్కారెడ్డి అన్న కూడా 1 లక్ష రూపీస్ ప్రకటించిండు, వారికి కూడా ధన్యవాదాలు. లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించారు, వారికి కూడా ధన్యవాదాలు. అరే మల్లేశం, నువ్వు 50 ఏంటంటే? మా ఇబ్రాహీం నగర్ మల్లేశం గారు 50 బస్తాల సిమెంట్ ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. మా జగదేవ్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ అన్న 1 లక్ష రూపాయలు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. తెలుసు సర్పంచ్ సార్ ఎంత? మా జగదేవ్పూర్ గణేష్ సేట్ మోసాడి మొలుగు పట్యాల్ గణేష్ గారు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. మన జిల్లా రైతు సమన్వయ అన్న సతీష్ అన్న, నీ చెయ్యి మంచుకుంది, నువ్వు ఏం ప్రకటించినా లైన్ కట్టింది మొత్తం. మా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగిరెడ్డి గారు 51,000 రూపాయలు ప్రకటించారు, వారికి. పరమేశ్వరచారి గారు విలేజ్ తమ్మి గజ్వేల్, పరమేశ్వరచారి గజ్వేల్ 21,000. మా జెడ్పీ చైర్మన్ అమ్మ, నేను కూడా నా మొదటి నెల జీతం పార్టీ కార్యాలయానికి ఇస్తాను ప్రకటించింది, చైర్మన్ అమ్మకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అర్జున్ గౌడ్ ములుగు జెడ్పీటీసీ గారు 51,000 రూపాయలు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. ఎంపీపీ ములుగు లావణ్య అంజన్ గౌడ్ గారు, నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాలలో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూమి పూజ నేపథ్యంలో నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట సమీపంలో భూమి పూజ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు విజయ్ గౌడ్, రాజేశ్వర్, ఆకుల లలిత హాజరయ్యారు. మంగళం జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళయే కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. అష్టమూర్తయే భుజంగహార మకుట శోభితాయ దుష్ట దానవాంతకాయ శిష్ట మంగళం.
జయాంత భయ నివారణ జమాంబాకి మంగళం హిరణ్య పాత్రం మధో పూర్ణ మలో ధనలక్ష్మి మాతా కీ జై తెలంగాణ య నమః వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః సిద్దిపేటలో జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం ఒక నెల వేతనాన్ని విరాళంగా కేటాయించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితల సతీష్. విరాళంలో సతీష్ అన్న పోని సూపర్ అని పోగిన ఎమ్మెల్యే హరీష్ రావు. ఆ రోజు జలదృశ్యంలో ఆఫీస్ తీసేస్తే హైదరాబాద్ లో కిరాయికే దొరకలేదు. కొద్ది రోజులు పార్టీ ఆఫీస్ ఎక్కడ పెట్టుకోవాలంటే స్థలం దొరకకపోతే మన అధ్యక్షులు కేసీఆర్ గారి నివాసంలోనే పార్టీ ఆఫీస్ పెట్టుకున్న ఏడాది రెండేళ్ళు. ఆ తర్వాత బంజారాయిల్స్ లో ఒక ఇల్లు కిరాయికి దొరికింది. వాళ్ళు కూడా తాపకోసారి ఖాళీ చేయమని ఇబ్బంది పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఆ రోజు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి దాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం కూడా చేసింది. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక అద్భుతమైన, ఒక పటిష్టవంతమైనటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీని తయారు చేసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. జిల్లా కార్యాలయాల్లో ఇలా నిర్మించుకోవడం అంటే మన కార్యకర్తలందరికీ కూడా ఒక కేరాఫ్ అడ్రస్. కార్యకర్తలు ఏదైనా పని మీద జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో ఏ రకమైన పనులున్నా మంచి చెడున్నా పార్టీ ఆఫీస్ వేదికగా మరి పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజల యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక గొప్ప వేదికగా మనకు పనిచేస్తుంది. సో ఈ వేదిక మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఖచ్చితంగా 3 నెలల్లో, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా కనుక, దసరా నాటికల్లా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యాలయాన్ని పూర్తి చేసి మళ్ళీ మనం దీన్ని ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసుకుందాం. సో అట్లా మనం ఎంత వీలైతే అంత వేగంగా దీన్ని చక్కగా నిర్మించుకుందాం. ఇవాళ ఒక ఎకరం స్థలం దొరికింది మనకి. స్థలం కూడా మంచిగా ఎత్తైన ప్రాంతంలో వాస్తుకు అనుగుణంగా చాలా మంచి స్థలం కూడా మనకు దొరికింది. సో అందరి సహకారం కూడా ఉండాలి. మరి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఈ భవన నిర్మాణాన్ని చాలా వేగంగా చేస్తాం. ఇంకా ఎవరైనా కార్యకర్తలు, నాయకులు ముందుకొచ్చి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తే కూడా తప్పకుండా, ఎందుకంటే చేయడం గొప్ప కాదు కానీ అందరి సమిష్టిగా చేయడం వల్ల దాంట్లో ఐక్యత ఉంటుంది, బలం ఉంటుంది. అందరి కార్యకర్తలు కూడా ముందుకు రావచ్చు. మీరెవరు సహకారం అందించినా కూడా అందరి సహకారం కూడా తీసుకొని బాగా చేద్దాం. సతీష్ అన్న ఒక నెల వేతనాన్ని దీనికి విరాళంగా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు పార్టీ నుంచి 60 లక్షల రూపాయలు అఫీషియల్ గానే చెక్ పంపినారు. బట్ ఇంకా కూడా ఎవరైనా ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుందాం, పెద్దగా కట్టుకుందాం. మన ప్రతాప్ అన్న ఒక 1 లక్ష అనౌన్స్ చేసిండు, శ్రీనివాస్ రెడ్డి గారు 1 లక్ష వన్ మంత్ శాలరీ, బాలమల్లి గారు 1 మంత్ శాలరీ రాసుకోండి, అది శర్మ గారు. మన సిటీ దేవేందర్ అన్న 1 లక్ష అనౌన్స్ చేసిండు. ఫారూక్ బైది నాది కూడా ఒక నెల జీతం ఇచ్చేస్తాం. మా పన్నెల భూపతి రెడ్డి గారు కూడా ఒక 1 మంత్ శాలరీ ఇస్తున్నారు. మా బక్కి వెంకన్న గారు కూడా 1 లక్ష రూపీస్ ఇచ్చారు. మా భూమన్న కూడా ముందుకొచ్చి 1 లక్ష రూపాయలు ప్రకటించినందుకు మా భూమన్నకు ధన్యవాదాలు. మా కృష్ణారెడ్డి లేచిండు, ఏం సంగతి ఒకటేనా? కృష్ణారెడ్డి గారు కూడా గజ్వేల్ నుంచి 1 లక్ష రూపాయలు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా జెడ్పీటీసీ తమ్ముడు కొండపాక్ ప్రశాంత్ 1 లక్ష వారు అనౌన్స్ చేసినారు, వారికి ధన్యవాదాలు. భాస్కర్ నువ్వు పెద్ద సేట్ సపోర్ట్ చేతలు. భాస్కర్ గారు ఎంత అంటే మా అందరికంటే ఎక్కువ ఉండాలనుకున్నారు, వెరీ గుడ్ సేట్. మన చైర్మన్ గారు కూడా 151,000 రూపాయలు ప్రకటించారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. మా మేర సత్తన్న 100 బస్తాలు ప్రకటించిండు, వారికి. వర్గల్ రామన్న నువ్వు ఒకటి ఏంటంటే రామన్న, మా వర్గల్ రామరెడ్డి గారు కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించిండు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రుక్కారెడ్డి అన్న కూడా
1,00,000 రూపాయలు ప్రకటించడం వారికి కూడా ధన్యవాదాలు. లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వారు కూడా 1,00,000 రూపాయలు ప్రకటించారు, వారికి కూడా ధన్యవాదాలు. అరే మల్లేశం నువ్వు 50 అంటే మా ఇబ్రాహీం నగర్ మల్లేశం గారు 50 బస్తాల సిమెంట్ ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. మా జగదేవ్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ అన్న 1,00,000 రూపాయలు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. తెలుసు సర్పంచ్ సార్ ఎంత. మా జగదేవ్పూర్ గణేష్ శేఠ్ మోసారి మొలుగు పట్యాల్ గణేష్ గారు కూడా 1,00,000 రూపాయలు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. మన జిల్లా రైతు సమన్వయ అన్న సతీష్ అన్న నీ చెయ్యి మంచుకుంది, నువ్వు ఏం ప్రకటించినా లైన్ కట్టింది మొత్తం. మా జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగిరెడ్డి గారు 51,000 రూపాయలు ప్రకటించారు, వారికి. పరమేశ్వర చారి గారు విలేజ్ తమ్మి గజ్వేల్, పరమేశ్వర చారి గజ్వేల్ 21,000. మా జెడ్పీ చైర్మన్ అమ్మ నేను కూడా నా మొదటి నెల జీతం పార్టీ కార్యాలయానికి ఇస్తాను ప్రకటించింది, చైర్మన్ అమ్మకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అర్జున్ గౌడ్ ములుగు జెడ్పీటీసీ గారు 51,000 రూపాయలు ప్రకటించారు, వారికి ధన్యవాదాలు. ఎంపీపీ ములుగు లావణ్య అంజన్ గౌడ్ గారు జార్ఖండ్ లోని హార్స్వాన్ లో దొంగిలించేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. జై శ్రీరామ్ అని చెప్పాలని స్తంభానికి కట్టేసి చితకబాది చంపేశారు. జార్ఖండ్ హార్స్వాన్ జిల్లాకు చెందిన ప్రజలు అన్సారీ అనే 24 ఏళ్ల యువకుడిని స్తంభానికి కట్టేసి దారుణంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రజల నుంచి ఆ యువకుడిని కాపాడారు. ఆపై ఆసుపత్రికి తరలించగా ఇంకా అతనిపై ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అన్సారీపై దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ నిమ్మకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వివిధ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దృష్ట్యా డయేరియా వచ్చే ప్రమాదం ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్రాగునీటి నిల్వ ఉంచరాదని, ఫ్రిడ్జ్లో ఉంచిన పదార్థాలు అమ్మరాదని హెచ్చరించారు. లేనిచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.